ఆర్థిక పరిస్థితులను ఒక పక్కన సెటరేట్ చేసుకుంటూ రేపు 1వ తారీఖు జీతం అన్నటువంటిది ఖచ్చితంగా ఇచ్చి తీరతారు చంద్రబాబు గారు. అలాగే 1వ తారీఖు నుంచి పెన్షన్లు ఖచ్చితంగా ఇచ్చి తీరతారు చంద్రబాబు గారు. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. పయ్యావుల కేసు అదే పని మీద ఉన్నారు ఆర్థిక మంత్రి. తద్వారా అది పర్ఫెక్ట్గా జరుగుతుంది. 1 నుంచి 10వ తారీఖు లోపు పెన్షన్లన్నీ చేతికి అందుతాయి. 1 నుంచి 6వ తారీఖు లోపే అదే సందర్భంలో ఇటు ఇది నడుస్తుంది. మరొక వైపు చూస్తే గ్రౌండ్ లెవెల్ వర్క్కి సంబంధించినటువంటిది, ఏది బస్సుల ఫ్రీ అన్నటువంటి దాని మీద కసరత్తు చేస్తున్నారు. అది వచ్చే నెలలో జరగచ్చు. అన్న క్యాంటీన్లు రెడీ అయిపోతున్నాయి. రాబోయే 2 నెలల్లో ఒక ఏదైతే సంక్షేమానికి సంబంధించి ప్రజల ఎక్స్పెక్టేషన్స్లో కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ పూర్తి చేసే దిశగా అడుగులు కాదు పరుగులు నడుస్తున్నాయి, ఆచరణలోకి రాబోతున్నాయి.